हरि ओम तत्सत् सर्वेभ्यों नमो नमः। आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी मरोक चाला चाला ఆసక్తికరమైన అంశానికి సుస్వాగతం। ఈరోజు మనం రొట్టెల పండుగ, పీర్ల పండుగ, మొహర్రం అని రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఒక పండుగ కాని పండుగ, ఒక దండగ, ఒక చాలా వివాదాస్పదమైన తమాషా పండుగ గురించి తెలుసుకోబోతు ఉన్నాం। దీని గురించి బహుశా నేను చెప్పడం కంటే చాలా జ్ఞాని, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ చదివేసి దాంట్లో ఉన్న సారాన్ని తెలుసుకున్నటువంటి మహాజ్ఞాని, పేరుకు ముందు బ్రదర్ అని తగిలించుకున్నటువంటి, ప్రజలందరికీ బ్రదర్ అయినటువంటి బ్రదర్ గాని బ్రదరు ఏం చెప్తున్నారో విన్నాం। పీర్ల పండుగ జరుపుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ముస్లింలు కూడా ఆ పండుగలో పాల్గొనడం మనం చూస్తుంటాం। మరి వాస్తవంగా ఖురాన్ మరియు సహీ అహదీస్ వెలుగులో పీర్ల పండుగకు అనుమతి ఉందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం ధర్మంలో పీర్ల పండుగ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించదు। అది ఆయన కొండ బదలు కొట్టినట్టు చెప్పాడు। ఈ హదీసుల్లో గాని వాళ్ళ దైవ గ్రంథంలో గాని ఎక్కడా కూడా ఈ పండుగకు సంబంధించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు। కానీ దాన్ని ఒక రంజాన్ పండుగ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా జరుపుకుంటూ ఉన్నారు। ఇది ఇస్లాంకి విరుద్ధమైన, ఇంతవరకు ఎవరు దీన్ని బహిరంగంగా ఖండించడం లేదు। ఈయన కూడా అలా ఏదో ఒక వీడియో పెట్టి ఊరుకున్నాడే కానీ పీర్ల పండుగ దగ్గర బోర్డులు పెట్టి ఆడొక మైక్ పెట్టి ఇక్కడికి ఎవరు రావద్దని ప్రచారం ఎందుకు చేయడం లేదు? మరి హిందువులు విగ్రహారాధన చేస్తే తప్పు పట్టే వీళ్ళు వాళ్ళ టోపీ పెట్టుకొని వాళ్ళ మతం అని చెప్పుకుంటూ ఇలా చచ్చిన శవం యొక్క చేతుల్ని, తలకాయల్ని పెట్టుకొని వాటి బొమ్మలు పెట్టుకొని పూజలు చేస్తే వీళ్ళకి తప్పని ఎందుకు అనిపించడం లేదు? ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా పీర్ల పండుగ అనేటువంటి భావన ఎక్కడ కూడా మనకు కనిపించదు। అయితే దీన్ని ఏ విధంగా చేస్తుంటారంటే జెండాను లేదా పంజాలను కర్రలకు తొడిగించేసి ఒక వస్త్రాన్ని దానికి చుట్టేసి ఊరేగింపుగా చేస్తూ కొరడాలతో కొట్టుకుంటూ అదేవిధంగా అగ్నిగుండాన్ని తొక్కుతూ, అది ఈ కొరడాలతో కొట్టుకోవడం, అగ్నిగుండడం తొక్కడం ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి। అయితే కొన్ని ప్రాచీన అనాగరిక మతాల్లో ఉంటాయి। హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఇలా చచ్చిన శవాల్ని పూజించడం అనేది ఎక్కడా లేదు। ఈ చచ్చిన శవాల్ని పూజించడం అసలు శవాన్ని చూస్తేనే అరిష్టం హిందూ మతం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం। అప్పుడు అటువంటి హిందువులు పోయి పోయి ఈ శవాలనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నారు। అసలు ఇది పూర్తిగా ఇస్లాం మతానికే విరుద్ధమని చెబుతూ ఉంటే మన వాళ్ళు వినకుండా ఈ పని చేస్తూ ఉన్నారు। సరే, ఇంకా అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారు అనేది కూడా ఆయన చెప్తాడు, చూద్దాం। కర్బలా మైదానంలోని జరిగిన ధర్మ యుద్ధంలో హజ్రత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు, ఆయనతో పాటు ఉన్నటువంటి అతి తక్కువ సంఖ్యలోటువంటి అనుచరులను శత్రు సైన్యం కుట్రపూరితంగా అత్యంత దారుణంగా వారిని చంపి వారి మొండాలను వేరు చేసి వారి తలలను బల్లాలకు కత్తులకు తొడిగించి ఊరేగింపుగా చేస్తూ వారి యొక్క నాయకుడికి వెళ్ళడం జరిగింది। దానికి ఆనాడు వారు చేసినటువంటి దానికి సింబాలిక్ గా జరుపుకునేదే ఈ రోజు పీర్ల పండుగ। అది ఆయనైతే ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఈ పండుగ యొక్క ఎలా ప్రారంభమైంది ఏంటి అంటే, ప్రవక్త గారి ఇద్దరు మనవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో వాడిని దారుణంగా ముక్కలు ముక్కల కింద, కైమా కింద కొట్టి తలకాయలు చేతులు అన్నీ పెట్టి శత్రు సైన్యం వాళ్ళు వాళ్ళని కూడా మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి ఇలా మత మార్పిడి చేసేదానికి వచ్చిన ఈ జిహాదీ మోకల్ని చంపి ముక్కల కింద కొట్టి వాళ్ళ చేతులు, తలకాయలు అన్నీ బల్లాలకు కూర్చి ఊరేగింపు చేశారంట। వీళ్ళకే అవమానంగా ఆ ఊరేగింపుని వీళ్ళు అవమానంగా తీసుకోకుండా దాన్ని ఏదో గొప్ప వీరత్వంలాగా తీసుకొని దాన్ని ఇంకా వీళ్ళు అలాగే మొండి చేతులు, మొండి తెలకాయల బొమ్మలు పెట్టుకొని అవి దేవుళ్ళలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు। ఇది సంగతి। ఇప్పుడు మనం నెల్లూరు రొట్టెల పండుగ యొక్క అసలైన కథ తెలుసుకుందాం। ఈ నెల్లూరు రొట్టెల పండుగకి మరియు ఈ పీర్ల పండుగకి, ఈ మొహర్రంకి అసలు సంబంధం లేదు। మరి ఈ డేట్లో రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అంటే దీ ఏదో ఒక డేట్లో జరుపుకోవాలిగా, అందుకని ఆ మొహర్రంకి దీన్ని కలిపేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో బహుశా ఇలా చేస్తూ ఉండవచ్చు। ఇప్పుడు మనం అసలైన చరిత్రలోకి వెళ్దాం। ఈ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల
కొన్ని చిన్న చిన్న కోటల్ని వాటిని కొంతమంది జిహాదీ మతోన్మాదులు జయించారు. తరువాత వాళ్ళు నెల్లూరు రాజ్యాన్ని కూడా జయించడానికి ప్రయత్నించారు. అందుకోసం అరేబియా దేశం నుంచి కొంతమంది మతోన్మాదులు ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న సైన్యంలో వచ్చి చేరారు. ఈ మతోన్మాదులు అందివేసిన చెయ్యి, ఇలా దొంగ దెబ్బలు తీసి హిందువుల్ని ఇంకా అన్య మతస్థుల్ని సంహరించి బలవంతంగా మత మార్పిడులు చేయడంలో వాళ్ళ యొక్క సైన్యం నెల్లూరు జిల్లా మీదకి వచ్చి నెల్లూరులో ఉండే స్వర్ణాల చెరువు పక్కనే ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ శివాలయం మీద పడి ఈ మూక దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉండే శివలింగాన్ని ఎత్తి ఆ స్వర్ణాల చెరువులో వేసేశారు. ఈ విషయం నెమ్మదిగా దావానలంలా పాకిపోయింది. అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒకనొక కుగ్రామంలో కొంతమంది దళితులు, అండర్లైన్ చేసుకోండి, కొంతమంది దళితులు, వాళ్ళు గొప్ప శివభక్తులు, వాళ్ళు ఉండేవాళ్ళు. శివభక్తులకి కొంచెం విష్ణు భక్తుల కంటే కూడా ఎక్కువ కోపం, ఎక్కువ చాలా మంచి భక్తి ఉండేదన్నమాట. విష్ణు భక్తులు గొప్ప విష్ణు భక్తులదే, శివభక్తులు గొప్ప శివభక్తులదే. కానీ వాళ్ళు ఆ దళితులు శివభక్తులు వాళ్ళకి విషయం చేసి రగిలిపోయారు. వాళ్ళు వాళ్ళు దీనికి ఎలా సైనా ప్రతీకారం చేయాలని, వాళ్ళేమి అఫీషియల్ సైన్యం కాదు, వాళ్ళు రోజు కొంత సైనిక విద్యల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ ఒక దళంలాగా ఏర్పడి ఈ జిహాదీ మూకపై అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. అలా విరుచుకుపడి దొరికిన వాడిని దొరికినట్టు, మన సినిమాలో బాలయ్య చెప్పినట్టు, దొరికిన వాడిని తలకాయలు తురవండి, దొరకని వాడిని తరవండి అన్నట్టు అలా ఒక్కసారి విరుచుకుపడేసరికి వాళ్ళు ఏమీ తోచగా పరిగెత్తారు. అలా చాలామందిని చంపగా ఒక 12 మంది మాత్రం వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. వాళ్ళని వెంబడిస్తూ వీళ్ళు వెళ్ళారు. అలా వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక బావిలో దాంకున్నారంట. ఆ బావిలో వెతికి ఎంత వెతికినా వీళ్ళకి వాళ్ళు ఎక్కడ దాంకున్నారో కనిపించలేదు. అప్పుడు ఒక తొండ ఇలా తల పైకి కిందికి అనిందంట. ఆ తొండ ఇచ్చిన సిగ్నల్ని బట్టి వాళ్ళు బావిలో ఉన్నారని కనిపెట్టారు. కనిపెట్టి ఒక్కొక్కడిని బయటికి లాగి ఒక్కొక్కడి తలకాయలు తురిమి పారేశారు, కూరగాయలు తురిమినట్టు. అలా తలలు మొండాలు వేరు చేసిన తర్వాత ఆ రోజు కబాలా మైదానంలో ఈ జిహాదీలకు ఎటువంటి ట్రీట్మెంట్ జరిగిందో అటువంటి ట్రీట్మెంటే చేయాలి అని చెప్పేసి ఆ దళితులు నిర్ధారించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే గుర్రం మీద వీళ్ళ యొక్క మొండాలను వేశారు. వేసి నెల్లూరు రాజ్యంలో అప్పుడు తిప్పారు. ఆ రాజు మనుసిద్ధి రాజు ఎవరో రాజు ఉండేవాళ్ళు ఆ టైంలో. ఇది దరిదాపు ఒక 600 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అంట ఇది. అప్పుడు అక్కడంతా తిప్పారు మొండాల్ని, తలకాయల్ని, మొండి చేతుల్ని మాత్రం వీళ్ళు బల్లాలకు గుచ్చి తమ వీరత్వానికి ప్రతీకగా వీళ్ళు ఆ తలకాయల్ని, మొండి చేతుల్ని ఇక్కడ తిప్పి ఆ శవాలని మాత్రం అలా మొత్తం ఇక్కడి నుంచి ఉదయగిరి దాకా ఎక్కడిదాకో పంపించారంట గుర్రాల మీద. ఈ మొండాలు ఎక్కడైతే పోయి పడ్డాయో అక్కడ ఆ మొండాల్ని సమాధులు చేసి ఆ మొండాల్ని ఈ జిహాదీలు దేవుళ్ళలాగా పూజించారు. తలకాయలు ఎక్కడ పడ్డాయో ఇక్కడ మళ్ళీ ఇంకొక దర్గా, అక్కడ మొండాలు పడిన దగ్గర ఇంకొక దర్గా. ఆ రోజు ఆ దళిత మహావీరులు చేసిన అసమానమైనటువంటి పోరాటం వల్ల ఎన్నో దేవాలయాలు ఇంకా పగలగొట్టబడకుండా, ఎంతోమంది హిందువులు మతం మార్చబడకుండా రక్షించబడ్డారు. అంతేకాకుండా వాళ్ళని హీరోలుగా ఆ రోజు ఎంతో కీర్తించి వాళ్ళకి ఘనమైనటువంటి బిరుదులైతే ఏమి, సన్మానాలైతే, ధనధాన్య వస్తువులని ఆ రాజు సమర్పించాడు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే అటువంటి మహావీరుల్ని హిందూ సమాజం పూర్తిగా మరిచిపోయింది, విస్మరించింది. అటువంటి మహావీరుల యొక్క లెగసీ కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళని మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసినటువంటి ఇటువంటి గొప్ప కార్యాల ఆ డేట్లను బట్టి మనం వాళ్ళని స్మరించుకుంటూ ఉంటే మన తరువాత తరాలు కూడా అలా తయారవుతారు. అలా వాళ్ళు చేసినటువంటి ఆ వీర
వాళ్ళు చూపించినటువంటి ఆ వీరత్వానికి ప్రతీకగా మనం వాళ్ళని గుర్తుపెట్టుకోకపోగా వాళ్ళ చేతిలో చచ్చిన ఈ జిహాదీ మతోన్మాదుల యొక్క శవాలను మన దేవుళ్ళతో సమానంగా పూజలు చేస్తూ వీళ్ళని అసలైన హీరోలుగా విలన్లని హీరోలుగా మనం భావిస్తూ ఇలాంటి ఈ రొట్టెల పండుగలు జరుపుకుంటూ ఉన్నాము. దీన్ని బట్టి మీకు మన హిందువుల పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమయ్యే ఉండాలి. నేను చెప్పిన దానికి ఏదైనా ఆధారం ఉందని మీరు అడుగుతారు, ఖచ్చితంగా అడగాలి. ఈ మధ్య ఒక 3 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలోని ఈ బారా షహీద్ దర్గా, ఈ రొట్టెల పండుగ జరుపుకునే ఈ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో నేను చెప్పిన కథలో ఈ జిహాదీ మతోన్మాదులు ఆ చెరువులో వేసిన శివలింగం కొంచెం నీళ్లు తగ్గినప్పుడు దానికదే బయటకు వచ్చి ఇదే నేను చెప్పిన కథకు తార్కాణంగా నిలిచింది. బారా షహీద్, బారా అంటే 12, షహీద్ అంటే చచ్చారు అని. ఇలా చనిపోయిన 12 మంది యొక్క తలకాయల సమాధి, చనిపోయిన 12 మంది యొక్క మొండాల సమాధి అని 2 రకాల సమాధులు, ఒకటి ఉదయగిరిలోనే అనుకుంటాను, ఇంకొకటి మాత్రం ఇక్కడ నెల్లూరు పట్టణంలో. ఈ నెల్లూరు పట్టణం, ఉదయగిరి పట్టణంలో ఇవి ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ అసలైన కథ తెలుసుకొని ఆ దళిత వీరుల గురించి, అతని పేరు కూడా ఉంది, వీరయ్య ఏదో ఉంది అతని పేరు, నాకు మళ్ళీ వివరాలన్నీ దొరికినప్పుడు ఇంకొక వీడియో చేస్తాను నేను. ఇలా అటువంటి మహావీరుల్ని స్మరించుకుందాం, ఇటువంటి మతోన్మాదుల్ని తరిమికొడదాం. హరి ఓం.